రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ప్రతిపాదించే అభ్యర్థికి ఎన్డీఏ మద్దతు పలుకుతుందా? ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా రాజ్నాథ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక ఉమ్మడి అభ్యర్థిని దింపడానికే విపక్షాలు సయ్యంటాయా? ఐక్యత రాగం ఎంతవరకు ఫలిస్తోంది? ఎవరి లెక్కలు వారువే కావడంతో రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. ఓవైపు రాష్ట్రపతి ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, మరోవైపు అపోజిషన్ పార్టీల మీటింగ్తో హస్తైన రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓవైపు మమతా బెనర్జీ విపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు చేస్తుంటే, అధికార బీజేపీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం తీసుకొచ్చే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు బీజేపీ అప్పగించింది. ఆయన ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో రాజ్నాథ్ మాట్లాడారు. మరోవైపు విపక్షాలు ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో భేటీ అయ్యాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీకి 17 పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చించారు. విపక్షాలన్నీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని, మరోసారి భేటీ అయ్యి రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చిస్తామని స్పష్టం చేశారు. తామంతా ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ను నిలబెట్టాలని నిర్ణయించామని, అయితే ఆయన అంగీకరించుకుంటే తరువాత ఎవరిని నిలబెట్టాలనేది మరో సమావేశంలో నిర్ణయిస్తామని మమతా బెనర్జీ తెలిపారు. ఐ పర్సనల్లీ ఈవెన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద మీటింగ్ దే యునానిమస్లీ సజెస్టెడ్ శరద్ పవార్స్ నేమ్ యునానిమస్లీ. ఇఫ్ శరద్ పవార్ ఇస్ అగ్రీడ్ ఇస్ ఓకే, బట్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ దెన్ వీ విల్ సో వెన్ హీ ఇస్ నాట్ if he is agreed everybody will give him support and if not then the name should be come from the political parties, they will consult Sharadji, consult with others and then it will be decided. Samaveshamlo mottam 17 vipaksha partyala netalu palkunnaru. Congress nunchi Mallikarjuna Kharge, Jairam Ramesh, Ranadeep Surjewala hatarayyaru. ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, జేడీఎస్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి, రాష్ట్రీయ జనతాదళ నుంచి మనోజ్ జూ, శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది, డిఎంకే నుంచి టిఆర్ బాలు, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకులు మెహబూబా ముఫ్తి, సిపిఐ నుంచి బినయ్ విశ్వం, సిపిఎం నుంచి కరీం, రాష్ట్రీయ లోక్దళ్ నేత జయంత్ చౌదరి, ఇండియన్ ముస్లిం లీగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల నాయకులను కాన్స్టిట్యూషన్ క్లబ్ బయట ఉండి మమతా బెనర్జీ స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. అయితే సమావేశం ప్రారంభానికి ముందే మమతా బెనర్జీకి 4 పార్టీలు షాక్ ఇచ్చాయి. టీఆర్ఎస్, ఆప్, ఎస్టీఐడి, బిజెడి పార్టీలు సమావేశానికి గైర్హాజరయ్యాయి. ప్రధానంగా ఈ మీటింగ్కు కాంగ్రెస్ను ఆహ్వానించడంపై టీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. మరోవైపు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వైపే మెజార్టీ నాయకులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆయన మాత్రం పోటీ చేయబోనని స్పష్టం చేశారు. కానీ మమత మాత్రం శరద్ పవార్ అభ్యర్థిత్వంపై పట్టు వేడటం లేదు. శరద్ పవార్ ఇంటికి వెళ్లి మరీ మమత చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారు. అటు సీతారాం యేచూరు నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ నేతలు కూడా శరద్ పవార్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఒప్పించేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక శరద్ పవార్ ఒప్పుకోని పక్షంలో మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నారు.